తెలంగాణ ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ రక్షణ కల్పించే విధంగా హన్మకొండలోని సుబేదారిలో వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించారు. గతంలో మహిళలకు ఎదురయ్యే పలు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు దాని సత్వర పరిష్కారం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ మహిళా భద్రత దృష్ట్యా హత్యాచారాలు, దాడులు, గృహహింస లాంటి అనేక సమస్యలపై వెంటనే స్పందించేందుకు, మహిళలకు భరోసా కల్పించేందుకు ఈ వన్ స్టాప్ సెంటర్లు తోడ్పడతాయని అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. బాధిత మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించిన ఈ సెంటర్ను ఉపయోగించుకోవాలని అన్నారు. త్వరలోనే 21 జిల్లాలో వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు కడియం. మహిళలపైన అత్యాచారాలు జరిగిన, మహిళలపైన దాడులు జరిగిన, గృహహింస జరిగిన వేరువేరు సెంటర్లకు పోయి పిటిషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇన్ని రకాలుగా 4-5 సెంటర్స్ కు ఆ మహిళ తిరిగే పరిస్థితి వచ్చేది. దాడికి గురై, అత్యాచారానికి గురై బాధలో ఉన్న మహిళ ఇన్ని సెంటర్లకు తిరగడము భావ్యం కాదని భావించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా కలిసి